నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో శుక్రవారం శ్రీ శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు మొక్కలు దోహదపడతాయని వెల్లడించారు. ప్రకృతిని కాపాడడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. శారద సర్వీస్ సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రామచంద్రుడు, గీతాదేవి, షేక్ అబ్దుల్ షరీఫ్, షేక్ రహమతుల్లా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాస్ శ్రీధర్, జనరల్ సెక్రటరీ బొల్లిముంత విజయకుమార్, గ్రంథి జయరామకృష్ణ, రాజులక్ష్మి, జగదీశ్వరాంబ శ్యామల తదితరులున్నారు. ముఖ్యంగా తులసి చెట్లు, సంపెంగ చెట్లు వలన మనిషికి ఆరోగ్యము అది ఉంటుందని, ఇది పారదోడడానికి మా మన కోవిడ్ పారదోడడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తే ఈ శారద సర్వీస్ సొసైటీ వాళ్ళు శారద గారు వచ్చి తీసుకొచ్చారు. మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. వారు కోరితే మేము కోర్టు ప్రిన్సెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గాలి ఎంత ప్యూరిఫైడ్గా ఉన్నది, ఆక్సిజన్ శాతం ఎంత ఉన్నది అనేది మనకి కొలమానము కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ మరి మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది. మెడిసినల్ ప్లాంట్స్ అనేది తులసి అని మన మరి పురాణాల్లో చెప్తున్నాయి, అలాగే మరి మెడికల్ పరిభాషలో కూడా చెప్తున్నాయి. అందుకని సార్ని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆల్రెడీ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఆ ట్రీస్ పక్కన ఈ కూరగాయలు, క్రీపర్స్, విత్తనాలు నాటుతున్నాము. అలాగే ఆ ట్రీస్ మధ్యలో ఉన్న ఖాళీ జాగాలో మరి మంచి ఆహ్లాదకరంగా మనకి స్పిరిట్, ఎప్పుడూ స్ట్రెస్తో ఉంటాము. ఒక సంపంగి సువాసన చూసినా కానీ, పూలు చూసినా కానీ మన ఆలోచన ధోరణి కూడా మారుతుంది, మనకున్న ఇమోషన్స్ కూడా తగ్గి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వచ్చేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా మెడిసినల్ ప్లాంట్స్తో పాటు ఇలాంటి సంపంగి ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని వారికి ఆల్రెడీ వెసులుబాటు ఉన్న స్థలంలో మాత్రమే మేము తీసుకున్నామండి. ఇంత మంచి పరిణామము మరి వారి చేతుల మీదుగా ఆరంభించినందుకు మరి మెయిన్ జడ్జి గారికి కానీ మిగతా వారి టీం అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆపద కాలంలో అండగా నిలబడిన అడిషనల్ సీనియర్ జడ్జి రామచంద్రుడి సేవలు అభినందనీయమని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోర్టుల ప్రాంగణంలో న్యాయవాద గుమస్తాలకు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడి సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీధర్ మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న న్యాయవాద గుమస్తాలకు జడ్జి గారు మంచి మనస్సుతో నిత్యావసరాలు అందివ్వడం ముదావాహమని వెల్లడించారు. కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి, న్యాయమూర్తులు గీతాదేవి, షేక్ అబ్దుల్ షరీఫ్, షేక్ రహమతుల్లా, న్యాయవాదులు బొల్లిముంత విజయకుమార్, గ్రంథి జయరామకృష్ణ, రాజ్యలక్ష్మి, శ్యామల, జగదీశ్వరాంబ తదితరులున్నారు. కరోనా 19 సందర్భంగా మా కోర్టు ప్రెమిసెస్లో గౌరవ న్యాయమూర్తులు, అదేవిధంగా న్యాయవాదులు, న్యాయవాది గుమస్తాలు ఇచ్చేసి ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన న్యాయవాది గుమస్తాలు కరోనా టైంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన గమనించి మన ఎడిషనల్ సబ్ జడ్జి గారు వాళ్ళకి ఒక 30 బ్యాగ్స్ రైసు, అదేవిధంగా కందిపప్పు, మినపగుళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి తెనాల భారేషన్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సేవా దృక్పథం ఉండి మానవ సేవ, మానవ సేవగా గుర్తించి వాళ్ళు న్యాయవాద గుమస్తాలకు నేను ఉన్నాను అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అలాంటి స్ఫూర్తిని తీసుకోవాలని తెనాల భారేషన్ తరపున తెలియజేస్తాను. కోర్టు ప్రమిసెస్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. వృక్షో రక్షతి రక్షత, వృక్షాన్ని మనం రక్షిస్తే కదా వృక్షం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి శారద సొసైటీ వారికి, మరియు బార్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వృక్షము ఈరోజు చూస్తున్నాం, కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి ప్రకృతి వైపరీత్యం వల్ల ఇన్ని జరుగుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం మన ధర్మం. కాబట్టి ఈరోజు శారద సొసైటీ వారిని ఖచ్చితంగా ప్రత్యేకంగా అభినందించాల్సిందే. కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి భారవశేషన్ వారికి, మా న్యాయమూర్తులకు అందరికి కూడా శుభాభినందనలు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న అమర్తలూరు కొలకలూరు సొసైటీ సేవలు అభినందనీయమని
మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అమర్తులూరు కోఆపరేటివ్ సొసైటీలో సొసైటీ చైర్మన్ ఎలవర్తి విజయబాబును రైతు సంఘం నాయకులు రైతులు దుస్సెలవా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. జొన్న మొక్కజొన్న కొనుగోళ్ల తాలూకు నగదు, అదేవిధంగా వాటికి సంబంధించి గోతాల తాలూకు నగదు రైతులకు సకాలంలో అందేలా తగు చర్యలు తీసుకుని కృషి చేసినందుకు గాను ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్, బొడ్డు శ్రీనివాసరావు, నార్ల చిన్ని రాజా, ఎన్ శ్రీరామమూర్తి, ఆలపాటి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సీఈఓ దొడ్డపనేని వెంకటేశ్వరరావు, వీరగంధం శ్రీనివాసరావు, సిహెచ్ శివశంకర్రావు తదితరులు ఉన్నారు. సన్మానించడం జరిగింది. ఆ ఆనవాయితీ ప్రకారం మరి మా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి కాబట్టి మరి ఈరోజు చేస్తున్న ఇప్పుడు అనుకుని సోదరుడు విజయబాబుని మరి వాస్తవంగా తర్వాత అయితే ఒప్పుకోడని చెప్పి మా సతీష్ కూడా ఈ పోటీ చేయాలనే ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం మేము అందరం కలిసి చేపట్టడం జరిగింది. మరి చాలా మంచి విషయం. రైతులందరికీ డబ్బులు ఇవ్వటం సహజంగా ఎవరికాళ్ళు వచ్చారా అని అనుకున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఇవ్వటం మరి మా మండలంలోని గ్రామాల రైతులందరికీ కూడా మంచిది. ఇదే స్ఫూర్తితో మిగిలిన చోట్ల రైతులు కూడా మరి ఇస్తారని చేసి అసలు సన్మానాన్ని ఒప్పుకోలేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చుతున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. కొల్లిపర మండల కేంద్రంలో గురువారం కళ్యాణ మండపం నందు ది మహిళా ప్రగతి పరస్పర సహాయక సహకార పొదుపు సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అందిస్తున్న ఆర్థిక స్వావలంబన పథకాలపై మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు రూపేణా జమ చేస్తున్న వైనాన్ని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలంపు అనిర్వచనీయమన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా మహిళలకు చేకూరుతున్న లబ్ధిని వివరించారు. ఈ ప్రభుత్వం వల్ల చాలా మేలు పొందుతూ మరి సంఘాలు, మహిళా సంఘాలు గత ప్రభుత్వంలో అయితే వారికి వీరికి వాళ్ళకి వీళ్ళకి అని వేరు చేసి అట్లా మాట్లాడేవాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు అయితే ఆ యొక్క పార్టీలు అది ఏమీ లేకుండా అందరికీ వర్తించేటట్లుగా మరి అందరికీ అందజేస్తూ అనుకున్న వాటికంటే కూడా ఎక్కువగా మరి ఈ ప్రగతి పదాన్ని సాధిస్తూ మరి 18,750 రూపాయలు కూడా ఎంతో మందికి వర్తించినట్లుగా మేము విన్నామండి. ఇవన్నీ కూడా చేస్తూ ఈ ప్రభుత్వం ఇంకా మరి ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారంలోకి వచ్చినాక ఎలా చేస్తామని చెప్పామో ఆ ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తాము. దీంతో భాగంగానే మనం అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్ని మహిళల యొక్క తల్లుల యొక్క అకౌంట్లో వేయటం జరిగింది. మీ పిల్లల భవిష్యత్తు కోసం 15,000 రూపాయలని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా తల్లి అకౌంట్లో వేసాం. చేయూత ద్వారా 18,750 రూపాయలని ప్రతి అర్హత ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళకి అకౌంట్లో వేయటం జరిగింది. 45 సంవత్సరాలు నిండిన మహిళకి 60 సంవత్సరాల లోపు ఆ మహిళకి, ఈ వర్గాలకు చెందిన మహిళకి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రకంగా చేస్తామని చెప్తాం, చేసి చూపించాం. ఈరోజు అందరూ చాలా సంతోషంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆసరాతో ఈ చేయూత కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తుకి, మీ భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే, సుమారు ఆ కిట్టు 215 రూపాయలు ఖరీదు చేసే కిట్టుని ఇస్తూ ఉంటాం. మంచి ఆరోగ్యం కోసం, పుట్టబోయే పిల్లాడి ఆరోగ్యం కోసం, తల్లి ఆరోగ్యం కోసం 1,300,000 కోట్ల రూపాయలని, అంటే ఎక్కడైతే తల్లి గర్భవతం దాల్చి ఆ పిల్లవాడు తల్లి బాగుండాలన్న ఉద్దేశంతో చేసిన గొప్ప కార్యక్రమం. పేదవాడి పిల్లాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి నిజంగా నేను చూశాను ఆ బుక్స్ని, అంత ఎక్సలెంట్గా ఉన్నాయో. ఆ స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి అంటే ఏదో పేరు చెప్పి మనం చేయటం కాదు, వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మనం డబ్బులు వేస్తే తప్పకుండా ఆ స్త్రీ డబ్బు ద్వారా తన కుటుంబ పోషణ, తన పిల్లల భవిష్యత్తుకి, తన కుటుంబాన్ని పైకి తీసుకెళ్లేదానికి చేసుకుంటుందని ఒక గొప్ప నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఈ రకంగా డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం. కార్యక్రమంలో తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏరియా కోఆర్డినేటర్ ఎం విజేత, ఏపీఎం ఎన్ కృపాసాగర్, ఆర్య చంద్రారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, పిల్లి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేస్తున్న కౌలు రైతు కార్డులను మండలంలోని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కె రవిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం చేసే కౌలు రైతులకు బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందాలన్న సబ్సిడీపై, విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు కావాలన్నా కౌలు చేసే రైతులకు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా జారీ చేసే కౌలు రైతు కార్డు తప్పనిసరిగా తెలియజేశారు. ఇప్పటికి మండలంలో 4,000 కౌలు రైతు కార్డులు తయారు కాగా 2,000 మంది మాత్రమే వీటిని తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక రెవెన్యూ అధికారి లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించి అర్హులైన కౌలు రైతులు కౌలు రైతు కార్డులు పొందాలని పేర్కొన్నారు. ఏదైతే ఈ జాయింట్ యజమాషిలో భాగంగా అందరికి కూడా ప్రతి కౌలుదారులు చేసుకునే వాళ్ళకి కౌలు కార్డులు ఇవ్వాలని సీసీఆర్ కార్డ్స్ ఉంటాము. ఆ కార్డులు ఆ చట్ట ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా కౌలు రైతు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనకైతే సుమారుగా 4,000 నుంచి 5,000 దాకా టార్గెట్ ఇచ్చినారు. ఇంతవరకు 2,000 మందికి మాత్రమే మన కౌలు రైతుల కార్డు తీసుకోవడం జరిగింది. ఇవి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లోనే కౌలు రైతులు చేసేవాళ్ళు రైతులతో చేసి సంబంధిత గ్రామ రెవెన్యూ దగ్గర గారు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళు ఇట్లా మేము కౌలు పలానా రైతు కార్డు చేస్తున్నాం తెలియజేసి అమ్మటే వాళ్ళు ఆన్లైన్లో చేసి కార్డు అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కౌలు కార్డు వల్ల ఆ రైతుకు లోన్లు తీసుకోవడం కానీ లేదా సబ్సిడీ రూపంలో కానీ రేపు క్రాప్ పండిన తర్వాత దాన్ని అమ్ముకోవడంలో కానీ ఇంటి కూడా అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అలా కాకుండా లాస్ట్ విత్తలో మేము కౌలు చేసామండి, మాకు రైతు ఇప్పుడు మా ఆన్లైన్ చేర్చుకోలేదు, ఆన్లైన్లో అడుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసులు మా ఈ క్రాప్ని కొనుక్కోవాలంటే క్రాప్ అని అడుగుతున్నారని పదే పదే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడే తీసుకుంటూ ముందు జాగ్రత్త పడితే రేపు అంత అవసరం లేకుండానే వాళ్ళు అదే అందరు రైతులాగానే వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. కొల్లిపురం మండలంలోని వల్లభాపురం గ్రామంలో గురువారం మండల పరిధిలోని 88 మంది డప్పు కళాకారులకు వాయిద్య పరికరాల కిట్స్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని డప్పు కళాకారులకు వీటిని అందజేశారు. ప్రభుత్వం నుండి పింఛన్ పొందుతున్న డప్పు కళాకారులకు ఉపాధి ఆసరాగా వాయిద్య పరికరాలు దోహదపడతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ నేతలు ఆరిగ చంద్రారెడ్డి, పోతిరెడ్డి, ఆవుతు నాగేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏదైతే డప్పు కళాకారులకి తమ వృత్తిని నిర్వహించుకునే దానికోసం ఎక్విప్మెంట్స్ని కళాకారులు ఉపయోగించే వాయిద్యాల్ని ఇచ్చే కార్యక్రమాన్ని మండలానికి సంబంధించి 87 మందికి ఈ డప్పు కళాకారులకి పరికరాలు ఇచ్చే ఈ ప్రోగ్రామ్ని అత్యధికంగా వల్లభాపుర గ్రామంలో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేద్దామని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ 15 కాలంలో రాష్ట్రానికి సంబంధించి పేదవాడికి సంక్షేమం ఇచ్చే దాంట్లో 59,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నేను చెబుతాను. ఆయన యొక్క ఈ సువర్ణ పరిపాలనలో మనందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా, అలాగే నియోజకవర్గంలో కూడా మీరు గెలిపించిన శాసనసభ్యుడిగా అనునిత్యం మీ అందరికీ అండగా ఉంటూ మీ ప్రభుత్వం ఇచ్చే ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీ అందరికీ చేరవేసేదాంటూ, అలాగే మీ కష్టాల్లో సుఖాల్లో మీ శాసనసభ్యుడిగా నేను ఉంటానని చెప్పి మనవి చేస్తూ సిటీ న్యూస్ సుందరతో సమాప్తం. నమస్కారం.